మెదక్ మరి ఎవరికి వెళ్తారు ఎలక్షన్లు వస్తున్నాయి, మెదక్ ఎంపీ ఎవరికి వెళ్తారు అంటావు? మెదక్ అంటే రెండు టగ్గపార్ ఉన్నాయి, కానీ చెప్పాలంటే ఇక్కడ ఏరియా నీలమాధవ్ అంటున్నారు, కాంగ్రెస్ ఇక్కడ టాప్ అంటున్నారు, కానీ వేరే చోట ఎక్కడ మనకు తెలియదు, కానీ నీలమాధవ్ కొమ్మసారి అంటున్నారు. ఇంకా ఆయన రాజకీయంలో వేగపాయే అయినా పనులు చేసి సూపర్పాయే, కానీ మంచి వ్యక్తిగతం మాత్రం మంచోడు, మంచోడు మాట్లాడతాడు, మాట్లాడతాడు. పైన మోడీ ఉండన్నా రాహుల్ గాంధీ ఉండన్నా? పైన మోడీ ఉండాలి, మోడీ ఉండాలి, మోడీ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అవి రెండు ఒకటే ఉంటే పైన కింద ఒకటి ఉంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే అవుతుంది. ఏమిటంటే అవి పైన బీజేపీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, అంటే ఈయన పోయి ఏమన్నా నిధులు అడిగి చర్చ చేయగలుగుతాడు. ఇక రెండు ఒకటే ఉంటే ఇక ఈయన ఏమని అడగాలంటే నేను అనుకుంటాడు, ఇక మనోడే అంటే ఆయన అనుకుంటాడు. కరెక్టేనా? మరి ఉన్నది ఇప్పుడు వాస్తవికంగా జరిగేది చెప్తున్నా. ఇక ఎవరు వచ్చినా ఇదివరకైతే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది, ఇదివరకు మామూలుగా ఏం పనులు అవి ఇస్తాము ఇవి ఇస్తాము, ఆ బెడ్రూమ్లు కట్టిర్రు ఆ పరసావానికి, ఇప్పుడు పెళ్ళానికి మొగానికి కోమ వచ్చినాకో పెళ్ళాన్ని ఒకటికి వచ్చినాకో దాని దుంతో కింద వస్తుంది. అప్పుడు అంత పెద్ద అవసరమా? మనిషికి ఒక 50 గజాలు 100 గజాల జాగా అదే ఇచ్చి ఉంటే, భూమి ఇచ్చి ఉంటే వివరదారులకు ఏదో గుర్షనో వర్షనో ఏదో వేసుకొని కట్టుకొని ఉంటుంది, ఎవరికెమయ్యుటలకు అట్లా. అందుగురించే ఇక ఇప్పుడైతే నీలమాధవ్ ఇక్కడ పైన మోడీ వస్తాడు, పైన మోడీ ఇక్కడ పోస్తాడు.